హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలు, అమ్మా మేము ఆఫీస్కి వెళ్ళి వచ్చేలేకే సేమియాతో కేసర్ చేసి పెట్టుమా అని అడిగారు. పిల్లలు అడిగింది మనం చెయ్యాలి కదా, అందుకోసమని సేమియా కేసర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూద్దామా, రండి. సేమియా కేసరికి కావాల్సినవి, ఒక గ్లాస్కి వచ్చేసి సేమియా తీసుకున్నాను, జీడిపప్పు ఒక 2 స్పూన్లకి, జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా 2 స్పూన్లు, యాలకులండి ఒక 5, తగినంత నెయ్యి ఒక 3-4 స్పూన్లు పట్టిద్దండి. దానికి సరిపడా పంచదార, స్వీటు మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి. ఒక చిటికెడు పచ్చకర్పూరం అండి. ముందుగా యాలకులు అయితే దంచుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని మంట కాస్త సిమ్లోని పెట్టుకోవాలండి. మండి అయితే వేడెక్కింది, ఒక 4 స్పూన్లకి నెయ్యి వేస్తానండి. కేసర్లో నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. జీడిపప్పులు వేయించుకుందాం. కిస్మిస్ కూడా వేయించుకుందాం. ఇది కూడా వేగి తీసి పక్కన పెట్టుకుందాం. ఆ విధంగా వేయించుకొని పక్కన తీసుకున్నాం కదా, ఒక గ్లాసు సేమియా. ఇది కూడా దోరగా వేయించుకొని పక్కన తీసుకుందాం. నేను గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నాము, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. సేమియా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. సేమియా ఉడుకుతుంది కదా, కొద్దిగా ఒక చిటికెడు ఫుడ్ కలర్. మనం చేసే సేమియా కలర్ఫుల్గా రావాలి కదండి, అందుకోసమని. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేనోళ్ళు వదిలేయచ్చు. చూడండి, సేమియా అయితే మనం పోసిన వాటర్ అయితే పీల్చుకుంది కదా. సేమియా అయితే 60% ఉడికింది. ఇందులోకి యాలకుల పొడి వేసుకుందాం. ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాసుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. 1.5 గ్లాసుల పంచదార అయితే వేస్తున్నాం. ఈ పంచదార అంతా కరిగి సేమియాకి పట్టి జిగురు వచ్చేంత వరకు ఉడికించుకుందాం.
మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాం. తిప్పుతూనే దగ్గరికి పడేంత వరకు తిప్పుతూనే ఉండాలి. సరే, కొద్దిగా పచ్చకర్పూరం వేద్దాం, నలిపి ఒక చిటికెడు వేద్దాం. ఇది వేసినందువలన కమ్మదనం ఉంటుంది, మంచి సువాసన ఉంటుందండి. ముఖ్యమైనది ఇది సేమ్యా కేసరికి ఉంటే మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుందాం. స్టవ్ కట్టేసి కాస్త చల్లారనిద్దాం. చూసారు కదండి, సేమ్యా కేసరి ఎంతో రుచికరమైన సేమ్యా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చేసుకునే ఏమి ఏమి సూపర్ సూపర్ టేస్ట్ సేమ్యా కేసరి. చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ వారికి, మీ పిల్లలకి పెట్టండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా పెట్టండి. సరేనా, టేస్ట్ అయితే చూద్దాం. అసలు ఆ పచ్చకర్పూరం సువాసన, టేస్ట్, పంచదార, నెయ్యి అన్నీ కూడా వేసాం కదా, సూపర్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. చాలా టేస్ట్ ఉందండి. ఎంతో హాయిగా ఉంది, నోటికి కమ్మగా ఉంది, టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది, చాలా బాగుంది నిజంగా. ఏంది వాసన, ఏంది గుమాయించి కొడుతుంది? నేతి వాసన, బో కమ్మని వాసన వస్తుందిగా. అసలు ఎట్టుంది, ఏది కొద్ది పెట్టు. సేమ్యా కేసరి వాసన మామూలుగా లేదా? అసలు ఇలా మన పెద్దోడు చిన్నోడు ఇద్దరు అడిగారు నా సేమ్యా కేసరి చేయమని, అందుకోసమని చేశాను. ముందుగా నేను టేస్ట్ చూశాను, మీరు కూడా టేస్ట్ చూడండి. మరి కరిమునా మజాక? నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బో, టేస్ట్ అయితే అద్దరిపోయింది కదా. సూపర్, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, మన ప్రేక్షకులకి చేసుకోమని చెబుతారా? చెప్పలేదా? చెప్పా, మీరు కూడా చెప్పండి. ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి. మీరు తిని టేస్ట్ చూసి మీ టేస్ట్ ఎట్ట ఉందో మాకు కామెంట్ల బాక్స్ పెట్టండి. ఓకేనా? మరి ఒక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.